మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను దుర్గా. ఈ రోజు అంటే మార్చి 13వ తేదీన గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. పదండి, ఈ రోజు అంటే 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి మనకి 1 గ్రామ్ కి 6,584 రూపాయలు ఉందండి. సో నిన్న చూస్తే మనం 6,626 రూపాయలు ఉంది. ఓ, అంటే గోల్డ్ రేట్ తగ్గింది. మనం చూస్తున్నట్లయితే గత కొంతకాలంగా మార్చి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి రోజు రోజుకి ఎంతో కొంత పెరుగుతూ ఉంది, కానీ తగ్గడం అయితే జరగలేదు. సో నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా మార్చి వచ్చాక ఈ రోజు అయితే గోల్డ్ ప్రైస్ అయితే నిన్నటితో కంపేర్ చేసుకుంటే కొంచెం తగ్గింది. సో 1 గ్రామ్కి అయితే 42 రూపీస్ అయితే తగ్గడం జరిగింది. అలాగే 8 గ్రామ్స్ చూసుకుంటే 52,672 ఉంది ఈరోజు. నిన్న చూస్తే 53,008 రూపాయలు ఉందండి. సో డిక్రీజ్ వచ్చేసి 336 రూపాయలు అయితే డిక్రీజ్ అయిందనమాట. అలాగే 10 గ్రామ్స్ 1 తులం 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి 65,840 రూపాయలు ఉంది ఈరోజు. నిన్న 66,260 రూపాయలు, అంటే ఒక తులంకి మనం తగ్గిందని చెప్పుకున్నాం కదా. సో ఒక తులం 24 క్యారెట్స్కి 420 రూపీస్ వరకు అయితే తగ్గడం జరిగింది. అలాగే 100 గ్రామ్స్ 1 బిస్కెట్ రేట్ వచ్చేసి 658,400 రూపాయలు ఉంది. సో నిన్న 662,600 రూపాయలు. సో 4,200 రూపాయల వరకు అయితే తగ్గడం జరిగింది. 24 క్యారెట్స్ ఒక బిస్కెట్ కోసం 4,200 అయితే తగ్గడం జరిగిందండి. సో ఈ 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ ఇలా ఉంది. ఒకసారి 22 కూడా చూసేసుకుందాం. ఇంకా 22 క్యారెట్స్ చూసుకున్నట్లయితే 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి 1 గ్రామ్కి ఈరోజు 6,035 రూపాయలు ఉంది. సో నిన్న 6,074 రూపాయలు ఉంది. సో 1 గ్రామ్ కోసం 39 రూపాయల వరకు అయితే తగ్గడం జరిగింది 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ అనమాట. అలాగే 8 గ్రామ్స్ చూస్తే ఈరోజు 48,280 రూపాయలు ఉందండి. అదే నిన్న చూస్తే మనం 48,592 రూపాయలు, 312 రూపాయల వరకు అయితే డిక్రీజ్ అయిందనమాట 8 గ్రామ్స్ కోసం. అలాగే 10 గ్రామ్స్ ఒక తులం రెగ్యులర్గా మనం 22 క్యారెట్స్ ఆర్నమెంట్ గోల్డ్ చూసుకుంటూ ఉంటాం. అందులో ముఖ్యంగా 10 గ్రామ్స్ అంటే ఒక తులం రేట్ బట్టే మనం ఎంత అవుతుంది అనేది ఒక కంపేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో మెయిన్ అందరు అబ్జర్వ్ చేసేది అయితే ఇదే రేటు. ఇది వచ్చేసి 10 గ్రామ్స్ రేట్ వచ్చేసి 60,350 రూపాయలు ఉంది ఈరోజు. సో నిన్న వచ్చేసి 60,740 రూపాయలు ఉందండి. అలాగే డిక్రీజ్ చూస్తే మనం 390 రూపాయల వరకు అయితే తగ్గడం జరిగింది ఒక 10 గ్రామ్స్ కోసం, అంటే 1 తులా కోసం 22 క్యారెట్స్ అనమాట. అలాగే ఒక బిస్కెట్ మీన్స్ 100 గ్రామ్స్ అంటే ఒక బిస్కెట్ రేట్ చూస్తే మనం ఈరోజు 603,500 రూపాయలు ఉంది. సో నిన్న అదే రేటు 607,400 రూపాయలు ఉందన్నమాట. సో 22 క్యారెట్స్ ఒక బిస్కెట్కి 3,900 రూపాయల వరకు తగ్గడం జరిగింది. నాకు తెలిసి ఇంత తక్కువే మనలేము, కొంచెం భారీగా తగ్గిందనే చెప్పుకోవచ్చు. సో మంచిగా అంటే మంచి రేట్ అనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో 1 వీక్ 10 డేస్ నుంచి కంపేర్ చేస్తే మనం ఇది ఈరోజు కొంచెం బెస్ట్ ప్రైస్ ఉందనే మనం అనుకోవాలి. అలాగే ఒకసారి 18 క్యారెట్స్ చూస్తే 18 క్యారెట్స్ వచ్చేసి 1 గ్రామ్కి ఈరోజు 4,938 రూపాయలు ఉందండి. అదే నిన్న చూస్తే 4,969 రూపాయలు ఉంది. సో 1 గ్రామ్ కోసం 31 రూపాయల వరకు తగ్గింది 18 క్యారెట్స్ అనమాట. అలాగే 8 గ్రామ్స్ చూసుకుంటే మనం 39,504 రూపాయలు ఉంది ఈరోజు. నిన్న 39,752 రూపాయలు ఉంది. సో 248 రూపాయల వరకు అయితే 8 గ్రాముల కోసం తగ్గింది 18 క్యారెట్స్ గోల్డ్. అలాగే 10 గ్రామ్స్ చూస్తే మనం ఒక తులంకి 18 క్యారెట్స్ వచ్చేసి రేట్ ఈరోజు 49,380 రూపాయలు. అలాగే నిన్న 49,690 రూపాయలు ఉంది. సో 10 గ్రామ్స్కి అయితే 310 రూపాయల వరకు తగ్గడం జరిగింది. అలాగే 100 గ్రామ్స్ ఒక బిస్కెట్ రేట్ చూస్తే 18 క్యారెట్స్ గోల్డ్ రేట్ ఈరోజు 493,800 రూపాయలు ఉంది. అదే నిన్న చూస్తే 496,900 రూపాయలు ఉందండి. సో 18 క్యారెట్స్ గోల్డ్ రేట్ బిస్కెట్ కూడా అన్ని తగ్గాయి కాబట్టి ఇది కూడా తగ్గింది. సో 3,100 రూపాయల వరకు అయితే డిక్రీజ్ అవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనకు కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి పెరుగుతూ ఉన్న గోల్డ్ ఈరోజు అయితే తగ్గడం జరిగింది. తక్కువగా ఏం కాదు, ఆల్మోస్ట్ 4,000 దాకా తగ్గడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కొంచెం కొనడానికి బాగుంది అనే మనం చెప్పుకోవచ్చు. డిమాండ్ కూడా పెరిగినప్పటికీ రేట్ తగ్గింది. అలాగే పెళ్లిళ్ళ సీజన్ కూడా ఈ మార్చిలో కూడా చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి. సో ఈ రోజు రేట్ల ప్రకారం మనం చూసుకున్నట్లయితే గోల్డ్ కొనడానికి ఇది అనువైన సమయం అనైతే మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.